మోకా ఆనంద్ సాగర్ గారు సార్ నమస్కారం. నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి గారు లేవనెత్తిన ప్రశ్నలకి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మీ సమాధానం ఏంటి? ఎలాంటి దేశంలో మనం బతుకుతున్నాం? టెంపుల్కి వెళ్తానంటే మతాన్ని అడుగుతారా? అది వారి ప్రశ్న. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నందుకు దేశం యొక్క సమగ్రతను ప్రశ్నిస్తున్నాడు ఆయన. ముందుగా మీకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సార్, మీరు స్టార్టింగ్లో ఈ 100 రోజుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి గురించి మీరు చెబుతుంటే హృదయం పులకించింది. నిజంగా మేము చెప్పుకోలేక వాళ్ళు డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అది మా లోపం, చెప్పుకోకపోవడం మా లోపం. ఈ అలాగే ఈ మధ్యకాలంలో మీరు ఈ 7 PM బిగ్ డిబేట్ పెట్టిన దగ్గర నుండి మీరు విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఊచకోత, అసలు TV5లో 7 ఎప్పుడు అవుద్దా, మూర్తి గారు షో ఎప్పుడు చూద్దామని చెప్పి తహతాలాడుతున్నాం మా లాంటి వాళ్ళను. TV5 ఈ 4 రోజుల కాలంలో ఎక్కడికో తీసుకెళ్లారు మీరు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక సబ్జెక్ట్ తీసుకుని దేని మీద మాట్లాడినా అతనికి అవగాహన లేని అపరిపక్వమైనటువంటి ఒక ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు, వాదన వినిపిస్తూ ఉంటాడు. అందుకే అతన్ని పిచ్చోడని అంటారు, లండన్ పిచ్చోడని చాలామంది వ్యంగ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. భారతదేశం ఎలా పుట్టింది, భారతదేశం అంటే ఏంటి, భారతీయ విధానం ఏమిటి, జీవన విధానం ఏమిటి, ఇక్కడ ఋషి సంప్రదాయం, ఉదయాన్నే లేవగానే నదీ స్నానం చేసి సూర్యభగవానుడికి సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచి ఇంటి ముందు కళ్ళాపి చల్లి తులసి చెట్టును, చెట్టు అంటే ప్రకృతి చెట్టును పూజించి ఇంట్లో దీపం వెలిగించి ధూపం వేసి ఆ విధంగా కాలాన్ని ప్రకృతిని పూజిస్తూ దిక్కుల్ని పూజిస్తూ వ్యవసాయం సాగు చేసి సాపాటు సంపాదించుకునే అపూర్వమైనటువంటి ఒక సనాతనమైనటువంటి జాతి భారతీయ జాతి. ఈ జాతిలో అనేక 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 మార్పులు, యుగాలు గడిచిన తర్వాత, కాలం గడిచిన తర్వాత ఈ భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించినప్పుడు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి మతానికి కొన్ని హక్కులు, కొన్ని పద్ధతులు, వాటి ఇష్టానుసారం వాళ్లకు నచ్చిన విధంగా అథెంటిక్ గా అమలు చేసుకునే అధికారం భారత రాజ్యాంగం కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయవల్ల. దానికి వక్ర భాషను చెప్తా ఉన్నాడు ఈయన. సెక్యులరిజం అనే ఒక మాట తీసుకుని మాట్లాడుతున్నాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమిటి? ఈయన సంధిస్తున్న ప్రశ్న ఏమిటి? లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి పచ్చి నిజం, ప్రజల ముందు పెట్టినటువంటి ఒక గత ప్రభుత్వ వైఫల్యం, తప్పిదం, ఒక కుట్ర, దోపిడీ. అంటే దేవుడు ప్రసాదంలో కూడా దోపిడీ చేసుకున్నటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం యొక్క గతాన్ని ప్రజల ముందు పెట్టడం తప్పంటాడండి పెద్ద మనిషి. మరి హైందవ ఆ ఏదైతే ఉందో ఆ దెబ్బ కింద వాళ్లకు వాళ్ళ మతం పట్ల గౌరవం, విశ్వాసం ఉండక్కర్లేదా? నువ్వు డిక్లరేషన్ తీసుకోమంటే దళితులు ఏమంటారు, ఈ దేశంలో దళితుల పరిస్థితి ఏంటంటారు, ఎంతమంది దళితులు నీ హయాములో ఊచకోత కొయ్యబడ్డారు, ఎంతమంది దళిత అధికారులు, జడ్జలు, డాక్టర్స్, ఉద్యోగులు, అమాయకులు, ఆడవాళ్లు బలైపోయారు. అప్పుడు దళితులు నీకు గుర్తురాలేదా? దళిత హక్కులు నీకు గుర్తురాలేదా? ఈ దేశంలో బడికెళ్లకుండా, గుడికెళ్లకుండా, బడికి రానివ్వకుండా ఒకప్పుడు దళితుల్ని దూరంగా పెట్టినమాట వాస్తవమే. కానీ దాన్ని అధిగమించి అంబేద్కర్ యొక్క ఆ ఆలోచన విధానంతో, భావజాలంతో ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళుతుంది. అన్ని రంగాల్లో తిరుపతి నేను ఒక 100 సార్లు వెళ్ళాం. ప్రతి దళితుడు తిరుపతి వెళ్ళొచ్చు, ఏ గుళ్ళోకైనా వెళ్ళొచ్చు. ఎక్కడ ఆంక్షలు లేవు, దళితులకు ఆంక్షలు లేవు. నువ్వు కొత్తగా పెడతావేమో రేపు పొద్దున్న, నువ్వు మళ్ళీ నీకేదైనా అవకాశం వస్తే. కాబట్టి ఇటువంటి కులాల్ని రెచ్చగొట్టే ప్రకటనలు, కుహనా ప్రశ్నలు కుతర్కం చేయొద్దని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా.
ఏంటి ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పు ఏంటి? మేము పక్కదారి పట్టాల్సిన పని, పక్క చూపులు చూడాల్సిన పని, నీ మీద కుట్ర చేయాల్సిన పని, నీ మీద బురద జల్లాల్సిన పని తెలుగుదేశం పార్టీకి ఏముందని అడుగుతున్నాను. నిన్ను నూట వై నాట్ 175 అని చెప్పి ప్రగల్భాలు పలికిన నీకు 11 సీట్లకు నిన్ను పడగొట్టి ప్రజలు నిన్ను గద్దె దింపితే, నీకు సమాధి కడితే, ఈవేళ నీ మీద రాజకీయం చేయాల్సిన అగత్యం కూటమికి ఎందుకు ఉంది? మాకు అవసరం ఏంటి? మా మనోభావాలు దెబ్బతిన్నాయి, హైందవ మనోభావం దెబ్బతింది. ఇప్పుడు సో గురుద్వారాకి వెళ్తాం సార్, గురుద్వారాకి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతులు పాటించాలి. వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి, వాళ్ళు ఏ డ్రెస్ ధరించమంటే ఆ డ్రెస్ ధరించాలి, అప్పుడే కదా స్వర్ణ దేవాలయంలోకి వాళ్ళు వెళ్ళనిస్తారు. ఇందిరాగాంధీ వెళ్ళినప్పుడు అదే జరిగింది, మన తిరుపతిలో అబ్దుల్ కలాం వచ్చినప్పుడు అదే జరిగింది, సోనియా గాంధీ వచ్చినప్పుడు అదే జరిగింది. నువ్వేమైనా అతీతుడువా? నువ్వు మానవాతీతుడువా? నీకు ప్రత్యేకమైనటువంటి నువ్వేమైనా పైనుంచి కిందకి దిగుపడ్డావా, జారిపడ్డావా, ఊడిపడ్డావా? నువ్వు అబౌవ్ ది పాలిటిక్సా? అబౌవ్ ది సొసైటీయా? నువ్వు అబౌవ్ ది కాన్స్టిట్యూషనా? నువ్వు ఏమిటి నీ గొప్పతనం? Yes, sir.